హాయ్ హలో వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను మీ అనిల్ దేశవ్యాప్తంగా ఈరోజు బడ్జెట్ గురించి చర్చ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది అసలు బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు అనే విషయాన్ని మనం పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ వాచ్ అన్న ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి మీకు ఏం తెలుసు అసలు బడ్జెట్ అంటే ఏంటి వేరికే ఇది తప్ప ఏం లేదు బడ్జెట్ వచ్చిన ఏం లేదన్న మేము చేసుకుంటే బతకూడదు తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా 5 పైసల బెనిఫిట్ లేదు మనకు ఇప్పటికి పోయినా నా పేరు పోయినా 5 పైసల ల్యాండ్ భూమి ఇల్లు ఏది లేదు చేసుకుంటే బతకూడదు తప్ప ఏం లేదు మనకు ఒక నా సొంతంగా ఒక బండి కొన్నా సెకండ్ హ్యాండ్ తప్ప అంత కొంచెం ఏం లేదు పేరుకాయ చేసుకుంటే వెళ్ళి తప్ప ఏం లేదు నేను నచ్చింది పేరుకాయ ఇది చేస్తాం అది చేస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం అంటే ఇష్టం ఇవ్వలేదు ఇవ్వాలి వాళ్ళకు చేసుకుంటాం మ్యాక్సిమమ్ డెవలప్మెంట్ కోసం రూరల్ అర్బన్ వీటి డెవలప్మెంట్ కోసము బడ్జెట్ ప్రవేశపెడతారు దానికోసము ఒక్కొక్క స్టేట్కి గవర్నమెంట్కి ఇంత ఫండ్స్ అని వస్తాయి మళ్ళీ దాంట్లో ఎన్ని ఏమంటారు డిస్ట్రిక్ట్స్ ఉంటే దానికి ప్రకారంగా బడ్జెట్ ఇట్లా అని ఏ జోన్ బట్టి దాన్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటారు బడ్జెట్ అంటే పర్టికులర్ ఐడియా లేదు బట్ నేను మెడికల్ రిప్రజెంటేటివ్ సేల్ గురించి అంటే అదే మా బడ్జెట్ బడ్జెట్ అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులకు అన్నీ చూసుకోవడానికి కేంద్రం మనకంటూ ఒక అజమాయిషితోని ఉంచేదాన్ని బడ్జెట్ అంటారు మనం బండి కానీ ప్రతి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ మనం ట్యాక్స్ కడితే వారు దాన్ని సద్వినియోగపరిచి ప్రజలకు దాన్ని ఎలా దాని అమౌంట్ను ఎలా సద్వినియోగపరిచేదే బడ్జెట్ మనకు మనకి నిధులు అని కేటాయించి మనకు సంబంధించిన రైల్వే కానీ మన ఇతరత్ర రోడ్డు ట్యాక్స్ రైల్వే ట్యాక్స్ ఇట్లాంటి నిధులను మనకు సమకూర్చి మనకు అవసరాలకు మనకు అందించేదే కేంద్ర బడ్జెట్ గవర్నమెంట్ లెక్కలు ధనం ఎంత ఉన్నది ఎంత లేదు ఎంత నష్టము ఎంత లాభం అన్నది దాన్ని చూసి బడ్జెట్ తయారు చేస్తారు దాన్ని బట్టి ధరలు అండ్ తర్వాత అన్ని విధాల సామాన్యులకు సరిపోయేటట్టు మంచిగా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ప్రయత్నం చేసినట్టు చేయాలి సామాన్యులకు బాధలు బాగున్నాయి ఈ కోవిడ్ చేయబట్టి అన్ని ధరలతో చాలామంది మస్తు కష్టాలు పడుతుంది ఆ కష్టాలు లేకుండా బడ్జెట్ తయారు చేయాలని మేము కోరుకుంటున్నాం రైతులకు కూడా న్యాయం చేయాలి వాళ్ళు రైతులు చేయబట్టే మేము ఇలా తింటున్నాం ఇట్లుంటున్నాం వాళ్ళకు కూడా సరి అయిన న్యాయం చేయాలి వాళ్ళని కూడా ఆదుకోవాలి వాళ్ళ విషయంలో కూడా బడ్జెట్ మంచిగా ఈజీగా తయారు చేసి వాళ్ళకు కష్టాలు లేకుండా చేయాలి పేదవారికి కానీ సామాన్య ప్రజలు కానీ ఆదుకునే విధంగా ఉండాలంటే దాన్ని బడ్జెట్ అంటారు ఇప్పుడు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 2021-22 నాడు ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో అసలు సామాన్య ప్రజలకు ఉపయోగపడే అసలు అంశమే లేదు ఇంట్లో ఎందుకంటే ఒకవైపు చూస్తుంటే కరోనా వల్ల చాలామంది ప్రజలు చాలామంది ఇప్పుడు కూడా సమస్యల వల్ల చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ కోసం ఏమైనా ఉపయోగపడే విధంగా ఏమైనా పథకాలు కానీ వాళ్ళ ప్రభుత్వాలు అవలంబిస్తే బాగుండేది ఇంకో విధంగా ఏంటంటే ఇటు గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి మరోవైపు ఏంటంటే పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు కేవలం సామాన్య ప్రజల కోసం ఈ బడ్జెట్ అని ఉండాలి ఈ బడ్జెట్లో సామాన్య మానవులు కూడా అవకాశం కల్పించాలి చిరు వ్యాపారులకు ఈ రోడ్డు వెండర్లకు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి బడ్జెట్లో వాళ్ళని కూడా ఆర్థికంగా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను బడ్జెట్ అంటే ఇప్పుడు ఒక టైం పీరియడ్లో కావాల్సిన దానికి ఏమేమి చేయాలో రాష్ట్రానికి ఏమేమి కావాలో అలానే కొన్ని కొన్ని సంస్థలు రోడ్డు నిర్మాణం కానీ రైల్వే కావాల్సిన బడ్జెట్ కానీ దాన్ని విధించి వారిని ఆ టైంలో కావాల్సిన సమకూర్చడానికి చేసేదే బడ్జెట్ బడ్జెట్ వల్ల ప్రైస్ బడ్జెట్ రాదు బడ్జెట్ వెళ్తే బడ్జెట్ అసలు మీ ఏంటంటే దాన్ని ఎట్లా కాపాడుకోవాలి మనం టైం వేస్ట్ చేయకుండా చేసుకుంటే డబ్బులు మనకంటే వేగంగా పరిగెత్తుంది లేకపోతే మనమే డబ్బుని ఆపి వేగంగా పరిగెత్తాలి ఏది పెట్టినా ఏది వచ్చినా ప్రభుత్వాన్ని మనకు రావు మనం రోజు తెల్లారలేసి కష్టపడితేనే మనకు రూపాయి దొరుకుతాం ఇంకంతే ఏ బడ్జెట్ గిర్జెట్ వల్ల ఏమి ఇస్తారో ఏం పోతాయో మనకైతే ఇంతవరకు ఒక గవర్నమెంట్ పైసా అనేది మనం తినలే మనకు రాలే మనం చేసుకునే మనకు సక్కగా తెలియదు గవర్నమెంట్ ఆ పథకాల గురించి మనకు తెలియదు బడ్జెట్ అంటే ఒక సంవత్సర కాలం లోపల రాష్ట్రానికి సరిపడా ఖర్చు
మరియు ఇన్కమ్ వీటన్నిటిని కలిపి బడ్జెట్ అంటారు. కరెక్ట్ అయితే మీనింగ్ తెలియదు, బట్ అయితే కంట్రీకి కావాల్సిన అవసరమైన నీడ్స్ ఏవైతే ఉంటాయో దానికి కావాల్సిన బడ్జెట్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా డివైడ్ చేస్తూ కంట్రీకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ దేనికైనా ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందే అన్న గవర్నమెంట్, ఏదైనా బడ్జెట్ కిందకే వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క బడ్జెట్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. బడ్జెట్ అనేది వాళ్ళ గురించి, ఆ బడ్జెట్ రాజకీయ నాయకులకే వర్తిస్తుంది, అది పేద ప్రజలకు మాత్రం వర్తించదు ఈ బడ్జెట్. ఆ బడ్జెట్ అంటే వాళ్ళు ఇచ్చేది దానిలో మనం సరిపెట్టుకోవడం, దానిలో రేషన్ వాటిలలో సరిపెట్టుకోవడం ఉంది. మన సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ గారు సుమిత ఇందారెడ్డి గారు. అంత పర్ఫెక్ట్ మనకైతే తెలీదు. నిర్మలా సీతారామన్, హరీష్ రావు, ఈటల ఇందర్, నిర్మలా సీతారామన్, మోదీ, శ్రీ నిర్మలా సీతారామ గారు, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ గారు. ఆమె పేరు నిర్మలా సీతారామన్. నిర్మలా, హాయ్, దిస్ ఇస్ సోహెల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైత్రి ఛానల్, ట్రూత్ అండ్ ట్రస్ట్. హలో ఎవ్రీవన్ అండి, దిస్ ఇస్ రాహుల్ సిప్లిగంజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైత్రి ఛానల్, థ్యాంక్ యూ.